సాల్ ఆర్జంగ్ వన్ నాలుగవ రమ్మ సాల్ ఆర్జంగ్ సాల్ ఆర్జంగ్ వన్ సాల్ ఆర్జంగ్ వన్ యొక్క ఒరిజినల్ పేరు ఏం పేరు మీర్ తురబ్ అలీ ఖాన్ ఏం పేరు మీర్ తురబ్ అలీ ఖాన్ మీర్ తురబ్ అలీ ఖాన్ అనమాట ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ దాకా ఉంటాడు సార్ అని అంటే 1853 నుంచి 83 ఈ మధ్యకాలంలో ఉంటారు 53, 73, 83 అంటే దాదాపు 30 ఇయర్స్ ఉంటాడనమాట సాలార్జంగ్లోనే ప్రధానమంత్రిలోనే అతి గొప్ప ప్రధానమంత్రి ఎవరు ఆసఫ్ జాస్లో అంటే సాలార్జంగ్ వన్ అనమాట ఓకే గుర్తుంచుకోండి సాలార్జంగ్ వన్ అనమాట ఇతని యొక్క దివాన్స్ ఎవరి యొక్క దివాన్స్ నజీరుద్దీన్ యొక్క దివాన్స్ అనమాట బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీసర్స్ ఎవరు ఈయన కాలంలో బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీసర్స్ ఎవరో చూసుకుందాం అమ్మ బీఆర్ఓ అంటే ఏంది బ్రో బ్రో కాదు బీఆర్ఓ అని అంటే బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీసర్స్ ఒకరు కర్నల్ డేవిడ్ సర్ కర్నల్ డేవిడ్ సన్ రెండోది ఎవరు సార్ అని అంటే కర్నల్ జాంగ్లో కర్నల్ జాంగ్లో 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 మూడోది ఎవరు సార్ అని అంటే జనరల్ స్టూవర్ట్ జనరల్ స్టూవర్ట్ వీళ్ళు ముగ్గురు ఎవరు అంటే బీఆర్ఓ ఆఫీసర్స్ బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీసర్స్ అనమాట వీళ్ళు ముగ్గురు అనమాట ఓకేనా రైట్ ఇప్పుడు మీరు ఒకటి అండర్లైన్ పెట్టుకోండి అని చెప్పిన కదా చందూలాల్ గురించి చెప్తా అన్నా కదా ఇప్పుడు చెప్తా చూడండి అమ్మ చందూలాల్ చందూలాల్ ఈ చందూలాల్ ఎవరు అసలు ఈయన ఏం పనిచేస్తాడు అంటే మొట్టమొదటిసారిగా 1808లో హీ వర్క్ యాస్ హీ వర్క్ లైక్ ఏ హీ వర్క్ లైక్ ఏ సబార్డినేట్ అంటే ఒక చిన్న ఉద్యోగం చేసేటోడు ఆ సబ్జాలో సబార్డినేట్ సబార్డినేట్ జాబ్ చేసేటోడు అనమాట ఎవరు ఇతను పాస్కార్ అని అంటారు పాస్కార్ జాబ్ అంటారు సబార్డినేట్ జాబ్ చేస్తుంది ఎవరు చందూలాల్ 1832లో ఏమైపోతాడు ఆయన పిఎంగా అయిపోతాడు ప్రధానమంత్రిగా అయిపోతాడు ఈయన ఈయన యొక్క గ్రాండ్ సన్ ఎవరో తెలుసా చందూలాల్ యొక్క గ్రాండ్ సన్ ఎవరు చెప్పండి చందూలాల్ యొక్క గ్రాండ్ సన్ ఎవరో కాదు వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి తెలంగాణ మూమెంట్లోని ఆయన పేరు ఏం పేరు చెప్పాలి చందూలాల్ యొక్క గ్రాండ్ సన్ పేరు మహా రాజా కిసాన్ ప్రసాద్ మహారాజా కిషన్ ప్రసాద్ ఎవరి యొక్క గ్రాండ్ సన్ అని అంటే చందూలాల్ యొక్క గ్రాండ్ సన్ మహారాజా కిషన్ ప్రసాద్ని ఏమంటారు అంటే ఫాదర్ ఆఫ్ ఏమంటారమ్మా ఫాదర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ ఏమంటారు ఫాదర్ ఆఫ్ ముల్కీ మూమెంట్ ఫాదర్ ఆఫ్ ముల్కీ మూమెంట్ ఫాదర్ ఆఫ్ ముల్కీ మూమెంట్ అంటారు ఎవరిని మహారాజా కిషన్ ప్రసాద్ చందూలాల్ యొక్క గ్రాండ్ ఫాదర్ ఎవరో తెలుసా మళ్ళీ ఈ చందూలాల్ యొక్క గ్రాండ్ ఫాదర్ చందూలాల్ చూడండి అమ్మా చందూలాల్ యొక్క గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ ఎవరో కాదమ్మా అతని పేరు ఏందో చెప్పండి అమ్మ అతని పేరు రాజా థోడర్ మాల్ రాజా థోడర్ మాల్ ఈ రాజా థోడర్ మాల్ ఎవరో కాదు ఈయన మొఘల్స్ కాలంలో మొఘల్స్ కాలంలో రెవెన్యూ ఆఫీసర్స్ మొఘల్లో ఏ రాజు ఉన్నప్పుడు సార్ అని మీరు అడగొచ్చు అక్బర్ ఉన్నప్పుడు ఎవరున్నప్పుడు అక్బర్ ఉన్నప్పుడు వీళ్ళందరూ గొప్ప మొఘల్స్ అన్నమాట అక్బర్ కాలంలో రాజా తోడర్మాల్ అనే వ్యక్తి ఒక రెవెన్యూ ఆఫీసర్ గుర్తుపెట్టుకోండి మీరు అతని యొక్క మనమడు ఎవరు అని అంటే చందూలాల్ చందూలాల్ యొక్క మనమడు ఎవరు అని అంటే మహారాజా కిషన్ ప్రసాద్ అసలు ఈయన గురించి ఇంకా చెప్పాలంటే చందూలాల్ ఏం చేశాడు చందూలాల్ కన్స్ట్రక్టెడ్ మీకు చెప్పిన ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పినా ఏం కన్స్ట్రక్ట్ చేస్తారని చెప్పిన అహోబిలం టెంపుల్ ఏం చేస్తారమ్మా అహోబిలం టెంపుల్ ఎక్కడ ఉంది నన్ను అడగొద్దు నాకు కూడా తెలియదు ఎక్కడ ఉంటుంది అది కర్నూల్లో ఉంటుంది అహోబిలం టెంపుల్ అనేది ఎక్కడ ఉంది సార్ అని అంటే
కర్నూలులో ఉంటుంది, కర్నూలులో కట్టబడింది. ఎవరు కట్టించారు సార్ అంటే మన చందూలాలు కట్టిస్తాడు. ఇంకొకటి చెప్పాలంటే ఈ అహోబిలం టెంపుల్ కంట ప్రతి నెల మన హీరో 1000 రూపాయలు డొనేట్ చేసేవాడంట. ఎన్ని రూపాయలు? 1000 రూపాయలు డొనేట్ చేసేవాడంట. మనకి ఎలా తెలుసు సార్ ఆయన 1000 రూపాయలు డొనేట్ చేసినట్టు అంటే ఒక గ్రంథంలో ఉంది. ఏ గ్రంథంలో ఉంది? ఒక గ్రంథంలో ఉంది, ఒక బుక్లో ఉంది. ఏ బుక్? ఇదే బుక్, ఇప్పుడు నేను రాసే బుక్లోనే ఉంది. కాశీ యాత్ర చరిత్ర, కాశీ యాత్ర చరిత్ర. ఈ బుక్ ఎవరు రాశారు సార్ అంటే యనుగుల వీర స్వామి. యనుగుల వీరస్వామి అనే వ్యక్తి రాశాడు కాశీ యాత్ర చరిత్ర అనే గ్రంథంలో. ఈయన 1000 రూపాయలు అహోబిలం టెంపుల్కి ఇస్తున్నట్టు ఉంది. ఇది చందూలాల యొక్క హిస్టరీ అన్నమాట, గుర్తుంచుకోండి. గీడ చందూలాల్, అహోబిలం టెంపుల్ ఎవరు కట్టిర్రు అని అంటే చందూలాలే కట్టింది. ఆయన 1000 రూపాయలు డొనేట్ కూడా చేసేవాడు. ఎందుకు డొనేట్ చేసేవాడు? ఇంకా మళ్ళీ నాకు అడగొద్దు. ఓకే రైట్ అమ్మ. నెక్స్ట్, ఇప్పుడు మనం చెప్పుకుండే ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? నజీరుద్దీన్ ఉల్లా టైం పీరియడ్లో ఏమేమి తిరుగుబాట్లు జరిగాయో చూసుకుందాం. ఎవరి యొక్క కాలంలో? ఈ నజీరుద్దీన్ ఉల్లా కాలంలో ఏమేమి తిరుగుబాట్లు జరిగినాయి అంటే, 1, 1825లో జమీందారు తిరుగుబాటు, జమీందార్ రివాల్ట్. తర్వాత ఏం జరిగింది సార్ అని అంటే 1838 నుంచి 1839 ఈ కాలంలో ఏం జరిగింది సార్ అని అంటే, ఇంకొక తిరుగుబాటు జరిగిందమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్ తిరుగుబాటు. అది వహాబీ మూమెంట్. మరి 1853లో ఏం జరిగింది సార్ అని అంటే బీరార్ అగ్రిమెంట్. ఈ బీరార్ అనే ప్రాంతం మనకు వచ్చింటుంది రెండో ఆంగ్లో మరాఠా వార్ జరిగినప్పుడు. ఈ బీరార్ అనే ప్రాంతం మరాఠాస్ వాళ్ళు మనకిచ్చింటారనమాట, రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగినప్పుడు. సో ఈ బీరార్ అగ్రిమెంట్ ఏంటంటే, మనకు వచ్చిన ఈ బీరార్ ప్రాంతం అనేది బ్రిటిష్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏంది అని అంటే, ఒక్కొక్క దాని గురించి మనం చెప్పుకోవాలి. జమీందార్ రివాల్ట్ ఏ జమీందార్ అయ్యిండు, అసలు ఈ వహాబీ ఉద్యమం అంటే ఏంది, వహాబీలు అంటే ఎవరు, అసలు ఇది మొట్టమొదటిసారిగా ఏడైందో చెప్పుకుందాం. ఈ బీరార్ అగ్రిమెంట్ అనేది ఎలా జరిగింది సార్, అసలు బీరార్ అనే ప్రాంతం బ్రిటిష్ వాళ్ళకి ఎందుకు పోయింది సార్ 1853లో, దీని గురించి ఒక్కొక్క దాని గురించి స్పష్టంగా చెప్పుకుందాం మనం. రైట్, ఇప్పుడు ఫస్ట్గా నేను ఏం రాసిన అంటే జమీందార్ రివాల్ట్ రాసిన కాబట్టి అదే చదువుకోవాలి, అదే చెప్పుకోవాలి మనం. 1825లో అయింది. 1825లో ఏం రివాల్ట్ అయిందని అంటే జమీందార్ రివాల్ట్ యొక్క తిరుగుబాటు. ఏ జమీందార్ తిరుగుబాటు చేసిరో నేను చెప్తా చూడండి. ఏ ఊర్లో లేవు ఎవరైంది? 1, 2, 3. 1 ఎవరు సార్ అంటే మునుగల జమీందార్. గుర్తుంచుకోండి, ఒకది ఏ ఊరు అని అంటే మునగల జమీందార్, రెండవది అమ్మపాలెం జమీందార్. ఈ అమ్మపాలెం జమీందార్ ఎవరు తిరుగుబాటయ్యారు? అమ్మపాలెం, మునగల జమీందార్. మూడవది ఎవరు అని అంటే చింతల నాగుల జమీందార్. ఈ మూడు ఊర్ల జమీందారులు తిరుగుబాటు చేసిర్రు. ఎవరి మీద చేసిర్రు? మన సికిందర్ జా మీద చేసిర్రు. ఎందుకు? ఈ ఊర్లలో ఏ జమీందారులు చేసిర్రు సార్? మరి మునుగల్ల జమీందార్ అని అన్నారు, ఒక జమీందార్ పేరు చెప్పారు అంటే నేను చెప్తా చూడండి. జగన్నాథరావు ఎవరి యొక్క పేరు? మునుగల్ల జమీందార్ యొక్క పేరు ఏంటంటే జగన్నాథరావు. జగన్ అన్న కాదమ్మా, జగన్నాథరావు. రెండవది ఎవరు సార్ అంటే వెంకట నరసింహారావు. అమ్మపాలెం జమీందారు ఎవరు అని అంటే వెంకట నరసింహారావు. చింతల నాగుల జమీందారు ఎవరు సార్ అని అంటే కాప నరసింహారావు. వీళ్ళందరూ ఎవరి మీద తిరుగుబాటు చేస్తారంటే సికిందర్ జా మీద తిరుగుబాటు చేశారు. అసలు వీళ్ళు ముగ్గురు
ఎవరైతే ఈ మూడు ఊర్లున్న జమీందారులు ఎందుకు తిరుగుబాటు చేస్తారు, సికిందర్ జా మీదికి ఎందుకు తిరుగుబాటు చేస్తారు, అసలు ఏమైంది, కారణం ఏంది, ఈ కారణం ఏందో తెలుసుకోవాలి అని అంటే ఇప్పుడు ఈ క్లాస్ వింటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి ఎందుకైతారు నేను చెప్తా, వై దిస్ రివోల్ట్ హ్యాపెన్, వై దిస్ రివోల్ట్ హ్యాపెన్, ఎందుకైతుంది మీరు గ్రూప్ వన్ వాళ్ళు మంచిగా ఎందుకైతుంది అంటే మంచిగా రాయాలి ఎస్సే లాగా మీరు, ఎందుకైతుందో నేను చెప్తా చూడండి. అయితే 1820 నుంచి 1825 ఈ మధ్యకాలంలో బీఆర్ఓ ఆఫీస్, బీఆర్ఓ అంటే బ్రో కదా, బ్రో అనుకుండే కాదు, బీఆర్ఓ అంటే బి అంటే బ్రిటిష్, ఆర్ అంటే రెసిడెన్సీ, ఓ అంటే ఆఫీసర్. ఈ బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీసర్గా ఎవరు పనిచేస్తారు అంటే చార్లెస్ మెట్కాఫ్ వర్క్ చేస్తారు అన్నమాట. 1820 నుంచి 1825 మధ్యకాలంలో ఈ చార్లెస్ మెట్కాఫ్ అనే వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే మనకి ఏం చేస్తాడు, బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీసర్గా పనిచేస్తాడు. ఈయన బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీసర్ ఈయన ఏం చేస్తాడంటే ఎకనామికల్గా ఆర్థిక పరంగా అనేది చాలా డెవలప్మెంట్ చేస్తాడు. ఎవరు, మన చార్లెస్ మెట్కాఫ్. హీ డెవలప్ ఎకనామికల్లీ అండ్ హీ బాట్ సో మెనీ రిఫార్మ్స్. ఏం చేస్తారమ్మా, ఈయన రిఫార్మ్స్ కూడా తీసుకొస్తాడు. ఈ రిఫార్మ్ సంస్కరణలు, ఆర్థిక పరమైన సంస్కరణలు తీసుకొని వస్తాడు. ఎవరు తీసుకొని వస్తారు, మన చార్లెస్ మెట్కాఫ్ 1820 నుంచి 1825 మధ్య కాలంలో. అయితే ఇలా ఆర్థిక పరంగా డెవలప్మెంట్ అవుతుంటే, ఇట్లా ఆర్థిక పరంగా ఫామ్ అవుతుంటే సికిందర్ జా చూస్తూ ఊరుకుంటాడా, బ్రిటిష్ గవర్నర్ చూస్తూ ఊరుకుంటాడు, అరే మెట్కాఫ్ ఏమ్రా నువ్వు గిట్లా డెవలప్మెంట్ చేస్తున్నావు, ప్రజలకి అన్ని ఇస్తే మన దగ్గరకు వస్తారా వాళ్ళు చెప్పు, వస్తారా వాళ్ళు, వాళ్ళు రారు, వాళ్ళకి ఏం చేయాలి, కొన్ని ఇచ్చినట్టే ఇచ్చి ఇవ్వకుండా ఉండాలి, అట్లా చేస్తేనే మన మాట వింటారు. కానీ నువ్వు ఇట్లా అంత ఆర్థిక పరంగా మంచిగా డెవలప్మెంట్ చేస్తే వీళ్ళు ఊరుకుంటారా, ప్రజలు ఊరుకుంటారా, మంచిగా ఉంటారు, మనం అవసరం రాము అప్పుడు వాళ్ళకి, కాబట్టి నువ్వు చెయ్యొద్దు అని అంటాడు. ఏ లేదు నేను చేస్తా అంటాడు. ఎవరు అంటారు, చార్లెస్ మెట్కాఫ్, నేను ప్రజలకి న్యాయం చెయ్యాలి, నా జాబే అదే అని అంటాడు. ఓహో అవునా అని అంటాడు. ఎవరు, చార్లెస్ మెట్కాఫ్. నువ్వు గవర్నర్కి ఎదిరిస్తావా అని చెప్పి, అప్పుడు ఉన్న గవర్నర్ ఎవరు అని అంటే విలియం బెంటిక్. ఎవరు ఉంటారు గవర్నర్, విలియం బెంటిక్ అన్నమాట. ఈ విలియం బెంటిక్ ఏం చేస్తాడు అని అంటే, ఈ విలియం బెంటిక్ ఎవరమ్మా, ఈ విలియం బెంటిక్ గవర్నర్, అప్పుడున్న గవర్నర్. నువ్వు గవర్నర్కి ఎదిరిస్తావా, మనకన్నా పెద్ద ఆఫీసర్ని ఎదిరిస్తే ఆఫీస్లో నువ్వు ఉంటావా, నేను ఉంటానా, అరే మీరు ఎంఆర్ఓలు ఆర్డీఓలు అయిన తర్వాత కలెక్టర్ని ఎదిరిస్తే నేను ఉంచుతాడా, ఉంచాడు, తీసుకుపోయి ఏం వేస్తాడు కదా, గీని కూడా అంతే వేస్తాడు. ఎవరిని, ఈ మెట్కాఫ్ని కూడా నువ్వు కాఫ్ టాబ్లెట్లు వేసుకో అని చెప్పి పంపించి ఈ విలియం బెంటిక్ ఏం చేస్తాడంటే, అప్పుడు ఎవరిని పెడతాడు అని అంటే వేరే ఆఫీసర్ని దింపుతాడు, పవర్స్ అన్ని వేరే ఆఫీసర్స్కి ఇస్తాడు. ఆ ఆఫీసర్ పేరు ఏంటి అంటే విలియం మార్టిన్. అరే విలియం మార్టిన్ నువ్వు రారా, నువ్వు వచ్చి చేయరాగిది అంటే అప్పుడు విలియం మార్టిన్ని పెడతాడు. విలియం మార్టిన్ ఎవరికి ఫేవర్గా ఉంటాడు అని అంటే మన గవర్నర్ అయిన విలియం బెంటిక్కి ఫేవర్గా ఉంటాడు, అలాగనే మన నజీరుద్దీన్ ఉల్లాకి ఫేవర్గా ఉంటాడు. వెంటనే విలియం మార్టిన్ ఎప్పుడైతే బీఆర్ఓ ఆఫీస్ అవుతాడో, బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీసర్ అవుతాడో, వెంటనే మన మెంట్కాఫ్ పెట్టిన సంస్కరణ అన్నిటిని ఏం చేస్తాడు, రద్దు చేస్తాడు. విలియం మార్టిన్ అనే వ్యక్తి ఏం చేస్తాడు సార్ అని అంటే, విలియం మార్టిన్ క్యాన్సల్ ద రిఫార్మ్స్ ఆఫ్ మెంట్కాఫ్. ఏ మెంట్కాఫ్ అమ్మా, ఆయన మొత్తం పేరు చెప్పాలా మీకు పదే పదే, చార్లెస్ మెట్కాఫ్ రాసుకోండి, మళ్ళీ మొత్తం పేరు చెప్తలేరు అని అనుకుంటారు మీరు. చార్లెస్ మెట్కాఫ్ లేదా మెట్కాఫ్ ఏదో ఒక కాఫ్, ఓకే, చార్లెస్ మెట్కాఫ్ అన్నమాట, గుర్తుంచుకోండి. ఆయన ఏదైతే సంస్కరణలు చేసారో ఇవన్నీ తీసేసారు. తీసేసి మనోడు ఏం చేస్తాడు అని అంటే ట్యాక్స్ వసూలు చేయనీకి, లోకల్లో ట్యాక్సులు వసూలు చేయనీకి ఎవరిని పెడతారు అని అంటే అమీన్లని ఏర్పాటు చేస్తారు. ఎవరిని, అమీన్లు, అమీన్స్ అంటారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, అమీన్స్, తెలుగు మీడియం వాళ్ళు అమీన్లు, అమీన్లు. మరి ఇంకెవరిని పెడతారు అని అంటే మున్సబ్లని, ఎవరిని, మున్సబ్.
ఈ అమీన్లు మున్సబ్లు ఎవరు అని అంటే దే కలెక్ట్ ద ట్యాక్సెస్ అన్నమాట. వీళ్ళిద్దరు ఎవరంటే అమీన్లు మరి మున్సబ్లు ఏం చేయాలంటే దే కలెక్ట్ ద ట్యాక్సెస్. దే కలెక్ట్ ద ట్యాక్సెస్. ఎప్పుడైతే మెంటుకాఫ్ వెళ్ళిపోతాడో మన విలియం మిలియన్ మార్టిన్ వస్తాడో వెంటనే సంస్కరణ రద్దు చేసి లోకల్లో ఉండే ప్రజల్ని తీసుకొని అమీన్లని మున్సబ్లని తీసుకొని మీరు ట్యాక్సులు వసూలు చేయండి అంటే ఈ అమీన్లు మున్సబ్లు ఏం చేస్తారంటే దారుణంగా ట్యాక్సులు కలెక్ట్ చేస్తారు. అర్థమవుతుందా? దారుణంగా అంటే 200 రూపాయలు కలెక్ట్ చేసుకొని 100 రూపాయలు ఇలా జోబులో పెట్టుకొని 300 రూపాయలు గవర్నమెంట్కి ఇస్తారనమాట. సో ఇట్లా అన్యాయాలు జరుగుతున్నాయి అనమాట అమీన్లు మున్సబ్లు. దీనికి అంతటి కారణం ఎవరు? మన నిజాం నవాబ్ అనమాట. దీనికి అంతటి కారణం ఎవరు అంటే నజీరుద్దీన్ ఉల్లా. దీనికి కారణం కాబట్టి జమీందారులందరూ ఎవరి మీద తిరుగుబాటు చేస్తారు అని అంటే మన నజీరుద్దీన్ ఉల్లా మీద తిరుగుబాటు చేస్తారు. గుర్తుంచుకోండి అమ్మా, వీళ్ళ యొక్క అసమర్థత వల్లనే, అమీన్ల యొక్క మున్సబుల యొక్క అసమర్థత, మరి వీళ్ళ యొక్క అక్రమాల వల్లనే ఏం చేస్తారు అని అంటే జమీందారులు అనేది తిరుగుబడతారు అనమాట. ఫర్ దేర్ కన్నింగ్ వీళ్ళు కన్నింగ్ అనమాట. వీళ్ళు డబ్బులో డబ్బులు అని వస్తూ ఉంటారు. ఎవరు? వీళ్ళు. అందుకే అనమాట డబ్బులు ఇష్టపడ్డాడు ఎప్పుడు బాగుపడాడు, గుర్తుంచుకోండి అది పిల్లలు. రైట్. అయితే ఇప్పుడు అక్కడ ఉండే లోకల్లో ఉండే జమీందారులందరికీ నచ్చదు. ఇష్టం ఉన్నట్టు అమీన్లు దోచుకుంటున్నారు. దీనికి అంతది కారణం సికిందర్ జా అని చెప్పి తన నీకు వస్తారు. తన నీకు వస్తే ఆడే నీలాంటి నాలాది సాధారణమైన మనిషి. సికిందర్ జా అంటే ఎవడు? రాజు. అవునా కదా? ఆ రాజుకి ఏమైనా సపోర్ట్ ఉంది? గవర్నర్ ఉన్నాడు. గవర్నర్ ఎవరు? ముందే గట్టోడు విలియం బెంటిక్ ఉన్నాడు. ఆడ వాడు బెండు కూడేటట్టు కొడతాడు. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే హైదరాబాద్ కంటింజెంట్ ఫోర్స్ ఉంది కదా, ఇప్పుడు ఎవరెవరికి రివాల్ట్ అవుతుంది అని అంటే జమీందార్స్ వర్సెస్ మన సికిందర్ జాకే అవుతుంది అనమాట. సికిందర్ జాని కొట్టనీకి వస్తారు. వీళ్ళందరూ కలిసి రివాల్వ్ చేద్దాం రా అని చెప్పి మనోడు రాజు ఏం ఉత్తుతోడా, మనకు బ్రిటిష్ సపోర్ట్ ఉంది. ఎవరిని దింపుతాడు అని అంటే అరే నిజాం సారీ బ్రిటిష్ ఆఫీసర్ ఇదో నన్ను కొట్టనీకి వస్తారు, మళ్ళీ ఎవరన్నా వంపు అని అంటే అప్పుడు ఏం చేస్తారు అని అంటే హైదరాబాద్ కంటింజెంట్ ఫోర్స్ని పంపుతారు. హైదరాబాద్ కంటింజెంట్ ఫోర్స్ మరియు అండ్ నిజాం దగ్గర కూడా ఉంటుంది కదా నిజాం ఆర్మీ. ఏ ఆర్మీ? ఈ నిజాం ఆర్మీ. వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే జమీందారులని పొట్టు కొడతారు. ఎవరిద్దరు? ఈ హైదరాబాద్ కంటింజెంట్ ఫోర్స్ వాళ్ళు, ఈ నిజాం ఆర్మీ వాళ్ళు. వీళ్ళకి జమీందారులకి ఏం జరుగుతుంది? పెద్ద గొడవనే జరుగుతుంది. ఈ వీళ్ళు ఈ ఆర్మీ ముందు ఈ జమీందారులు ఎంత పొట్టు కొడతారు. ఏ అన్న ఊకో ఆగే, ఇంకా నేను వెళ్ళిపోతాను, మీ ఇష్టం అమీన్లు కాదు, నువ్వు మున్సబ్లను కాదు, నువ్వు ఎవరినన్నా పెట్టుకో, మాకేం మా పానాలు ఉంటే చాలని వెళ్ళిపోతారు. సో జమీందార్ రివాల్ట్ అనేది అట్టలు ఫ్లాప్ అవుతుంది. అర్థమవుతుందా? జమీందార్ రివాల్ట్ అనేది అట్టలు ఫ్లాప్ అవుతుంది. సికింద్రా జా మీదకి వచ్చింది, అట్టలు ఫ్లాప్ అయిపోతుంది. గిదే జమీందార్ రివాల్ట్ అంటే ఏం లేదు. ఇలా నుంచే క్వశ్చన్లు వస్తే గీయే చదువుకోవాలి, ఇట్లనే నోట్స్ రాసుకుంటే మంచిగా ఉంటుంది. నోట్స్ రాసుకోకుంటే ఇంకా బాగుంటుంది. రైట్ అమ్మా. నెక్స్ట్ ఏంది? ఏం చెప్పినా వహాబీ మూమెంట్. ఈ వహాబీ మూమెంట్ అంటే ఏంది సార్? అసలు వహాబీ అంటే ఏంది చెప్పండి నాకు. అసలు వహాబీ మూమెంట్ అని ఎన్నో చెప్పినాం. అసలు వహాబీ మూమెంట్లో ఈ వహాబీ అంటే ఏందో నాకు చెప్పాలి. మీకు చెప్తే మీకు ఆశా చాక్లెట్ ఇస్తాయి. ఇప్పుడే ఫోన్లో మీరు ఫోన్లు వింటుంటారు కదా, స్క్రీన్ల నుంచి వచ్చి ఇస్తాను మీకు చెప్తే. రైట్ అమ్మా. ఈ వహాబీ మూమెంట్ ఏంది అంటే ఏం లేదు. అసలు ఈ మొట్టమొదటిసారిగా ఈ వహాబీ మూమెంట్ అనేది ఎక్కడ జరిగింది నుంచి మీకు చెప్తా చూడండి. ఓకేనా? ఈ వహాబీ మూమెంట్ అనేది మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఏడ జరిగిందో మీకు చెప్తా, రాసుకోండి నోట్స్లో. ఈ వరల్డ్లోనే మొట్టమొదటిసారిగా ఈ వహాబీ మూమెంట్ ఏడ జరిగింది. ఈ వహాబీ మూమెంట్ హైదరాబాద్కి ఎట్లా వచ్చింది? ఈ హైదరాబాద్ ఏంది, వరల్డ్ ఏంది, ఏం చెప్తుండు భరత్ సార్ అని అంటే రాసుకుంటే వింటే అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి అమ్మా, ఈ వహాబీ మూమెంట్ అనేది మొట్టమొదటిసారి ఎక్కడైతుంది అని అంటే టర్కీలో అవుతుంది. అసలు ఈ వహాబీ మూమెంట్ టర్కీలో ఎందుకైంది, అసలు దేనికి సంబంధించింది అని అంటే ఇది ముస్లింలకి ఒక్క బాగోవ కోసం జరిగేదాన్నే వహాబీ ఉద్యమం అంటారు. ఎవరి యొక్క బాగోవ కోసం అంటారు? ఫర్ ద సేక్ ఆఫ్ ముస్లింస్ యొక్క బాగోవ కోసమే. గుర్తుంచుకోండి అమ్మా, ఎవరి యొక్క బాగోవ కోసం అంటే ఇది ముస్లిం ఇస్లామిక్ అన్న రాసుకోర్రి, మీరు ముస్లిం అన్న రాసుకోండి, ఏదన్నా రాసుకోండి, ఏదైనా ఒకటి. రక్తం రానికి ఏ రాయితోని కొట్టుకుంటేంది, గట్లనే అనమాట.
ఇస్లామిక్ ఏందమ్మిది ఇస్లామిక్ సేక్ అన్నమాట. ఇస్లామిక్ యొక్క బాగువ కోసం జరిగేదాన్నే వహాబీ ఉద్యమం అంటారు. ఇది మొట్టమొదటిసారిగా ఎక్కడ జరిగింది సార్ అని అంటే వహాబీ ఉద్యమం అనేది టర్కీలో జరిగింది అన్నమాట. ఎవరి నాయకత్వంలో జరిగింది మొట్టమొదటిసారిగా ఇది సార్ అని అంటే ఇట్ వాస్ స్టార్టెడ్ బై మీకు అడుగుతారు వహాబీ ఉద్యమం అనేది మొట్టమొదటిసారిగా ఎక్కడ జరిగింది ఈ ప్రపంచంలో అని అంటే కళ్ళు మూసుకొని పెట్టండి టర్కీ అని. గట్లని కళ్ళు మూసి పెట్టారు, మళ్ళీ తప్పు పెడతారు, తెలిసే పెట్టండి. ఇట్ వాస్ స్టార్టెడ్ బై హూమ్ అంటే ఫకీరుద్దీన్ రాయ బార్నీ. ఫకీర్ అమ్మా ఫకీర్ కాదు నేను అనేది ఫకీర్ ఫా ఎఫ్ స్టార్టింగ్ పి అని పెట్టారు ఫకీరుద్దీన్. అర్థమవుతుంది కదమ్మా క్లాస్ నాది, అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి వినండి. ఫకీరుద్దీన్ రాయ బార్నీ. ఈ ఫకీరుద్దీన్ రాయ బార్నీ మొట్టమొదటిసారిగా ఏం స్టార్ట్ చేసిండు అని అంటే వహావీ ఉద్యమం స్టార్ట్ చేసిండు. ఈ ఫకీరుద్దీన్ రాయ బార్నీ యొక్క ఫాలోవర్స్ని ఏమంటాము అని అంటే ఏమంటాం చెప్పండి. నేను ఏ మూమెంట్ చెప్తున్నా, వహాబీ మూమెంట్ అని చెప్తున్నా కదా. ఎస్, ఈ ఫకీరుద్దీన్ యొక్క ఫాలోవర్స్ని అనుచరులని ఏమంటారు అని అంటే వహాబీలు. ఇలా మనకి వహాబీ ఉద్యమం అనేది వచ్చింది. వహాబీలు గుర్తుంచుకోండి. ఏంది వహాబీలు? ఎవరి యొక్క ఫాలోవర్స్ని వహాబీలు అని అంటాము? ఫకీరుద్దీన్ రాయ బార్నీ. కొన్ని రోజులు ఉద్యమం చేసిండు, బాగానే ఉంది, తర్వాత చచ్చిపోయిండు. ఎవరు చచ్చిపోయిండు? ఈ ఫకీరుద్దీన్ రాయ బార్నీ చచ్చిపోయిండు. చచ్చిపోయినాక దీన్ని ముందుకు తీసుకుపోవాలి కదా ఈ ఉద్యమాన్ని. ఎవరు తీసుకుపోయారు అంటే అతని యొక్క అనుచరులైన ఇద్దరు అనుచరులు ఉంటారు, విలియత్ అలీ. ఏం పేరు అయిన పేరు? విలియత్ అలీ. అండ్ ఇంకొకళ్ళు ఎవరు అంటే, ఇంకొకడు పేరు కూడా ఫస్ట్ విలియత్ అని వస్తుంది, కాకపోతే అలీ అని రాదు, సలీం అని వస్తుంది. విలియత్ సలీం గుర్తుంచుకోండి, ఈజీ పేర్లే. విలియత్ అలీ మరియు విలియత్ సలీం ఏం చేస్తారంటే దీన్ని ముందుకు తీసుకుపోతారు ఈ ఉద్యమంని. ఓకేనా? తర్వాత ఏమవుతుంది అని అంటే మెల్లమెల్లగా నార్త్ ఇండియాకి వస్తుంది. నార్త్ ఇండియా నుంచి ఏడికి వస్తుంది అంటే ఈ వహాబీ ఉద్యమం అనేది సౌత్ ఇండియాకి వస్తుంది. ఇప్పుడు మనకి నార్త్ ఇండియా అవసరం లేదు, మనకి ఇది తెలంగాణ హిస్టరీ. తెలంగాణ అనేది సౌత్లు ఉంటుందా నార్త్లు ఉంటుందా? ఏమో సార్ మాకేం తెలుసు సార్, సౌత్ ఈస్ట్ వెస్టే మాకు తెలియదు. అంటే మనది సౌత్లు ఉంటుందరా నాయన? రైట్, సౌత్ ఇండియాకి వచ్చింది. సో సౌత్ ఇండియా గురించి చెప్పుకుందాం. ఈ సౌత్ ఇండియాలో అసలు వహాబీ ఉద్యమం ఎందుకైంది? ఇప్పుడు టర్కీలో అయితే ముస్లింల యొక్క బావు కోసమైంది, ముస్లిం యొక్క స్వేచ్ఛ కోసమైంది, దానికోసమైంది. మళ్ళీ ఇక్కడ ఎవరి కోసమైందంటే ఇక్కడ కూడా ముస్లింస్ కోసమైంది. కాకపోతే ఇప్పుడు ఏంది అని అంటే ఇక్కడ ఎందుకు జరిగింది అని అంటే అమ్మ నేను చెప్తా చూడండి, మంచిగా వినండి. ఇక్కడ అంట పంజాబ్ యొక్క సిక్స్, ఎవరమ్మా? పంజాబ్ సిక్స్ అండ్ ఇండియన్ యూరోపియన్స్ని ఏం చేయాలంట? మన భారతదేశం నుంచే పంపించాలంట. ఎవరెవరిని పంపించాలంట? పంజాబ్ సిక్స్ని, ఇండియన్ యూరోపియన్స్ని ఏం చేయాలంట? భారతదేశం నుంచి పంపించేయాలంట. పంజాబ్ సిక్స్ ఉండొద్దంట, ఈ యూరోపియన్స్ ఉండొద్దంట. ఎవరు ఉండాలంట? కేవలం వాళ్ళే ఉండాలంట. అయితే ఈ సౌత్ ఇండియాలో ఉద్యమకారుడు ఎవరు, దీనికి వహాబీ మూమెంట్కి హెడ్ ఎవరు అని రేపు ఎగ్జామ్లో అడుగుతారు, గది ముఖ్యం అన్నమాట. ముబారిజుద్దుల్లా. ఎవరమ్మా? ముబారిజ్ ఉద్దుల్లా గుర్తుంచుకోండి. ఈ ముబారిజ్ ఉద్దుల్లా ఎవరో కాదమ్మా, సికిందర్ జా యొక్క కుమారుడే. ఈ ముబారిజ్ ఉద్దుల్లా ఎవరు? సికిందర్ జా ఉన్నాడు కదా, ఈ సికిందర్ జా యొక్క కుమారుడే, గుర్తుంచుకోండి. ఈ సికిందర్ జానే మనకి సికింద్రాబాద్ కట్టించిండు. ఈ సికిందర్ జా చదువులేనివాడు. ఈ వాస్ అన్ఎడ్యుకేటెడ్ ఇన్ ద నిజామ్స్. ఎవరైతే నిజాంలో చదువుకోలేనివాడు ఏ రాజు అని అంటే ఈయన పేరే పెట్టాలి సికిందర్ జా. చదువులేనోడు మనకి సికింద్రాబాద్ కట్టించిందంట. అట్లా గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుంచుకోండి. ముబారిజుద్దుల్లా, ఈ ముబారిజుద్దుల్లా ఎవరో కాదమ్మా, సికిందర్ జా యొక్క కుమారుడే. అండ్ మీకు ఇంకొక విషయం తెలుసా, నజీరుద్దీనుల్లాకి ఏమవుతాడు అని అంటే బ్రదర్ అవుతాడు. ఎలా అవుతాడు సార్ బ్రదరు? నజీరుద్దీనుల్లాకి ఎట్లా బ్రదర్ అవుతాడు సార్ అని అంటే, అరే పెద్దనాయనా, అన్నదమ్ముల పిల్లలు ఇల్లు. అర్థమవుతుందా? నజీరుద్దీన్లా స్టెప్ బ్రదర్ అని పెట్టుకోండి, స్టెప్ బ్రదర్.
అర్థమవుతుందా? ఎవరు? ముబారిజుద్దుల్లా. మీకు ఇంకొక విషయం చెప్తున్నా చూడండి, నిజామ్స్లోనే మొట్టమొదటిసారిగా, నిజామ్స్ ఫ్యామిలీ ఉంది కదా ఆసబ్జా ఫ్యామిలీలోనే, మొట్టమొదటిసారిగా బ్రిటిష్కి రివాల్ట్ అయిన వ్యక్తి ఎవరు అని రేపు ఎగ్జామ్లు అడుగుతారు. అప్పుడు ఏమని పెట్టాలి? ముబారిజుద్దుల్లా. ఎట్లా సార్ అంటే మీకు గదే కదా చెప్పేది నీకు. ఇప్పుడు ఈ సికిందర్ జా యొక్క కుమారుడు ఎవరు? ముబారిజుద్దుల్లా. ముబారిజుద్దుల్లా నిజామే కదా, ఆయన బ్లడ్ రిలేషన్ ఉందా లేదా? సో ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి మొట్టమొదటిసారిగా నిజామ్స్ కుటుంబం నుంచి ఎవరు రివాల్ట్ అయ్యారు, ఎవరు ఉద్యమం చేసిరు, వాళ్ళ మీదకి ఎవరు తిరగబడ్డాడు అని మనకి రేపు క్వశ్చన్ వస్తుంది, రాదని కాదు ఖచ్చితంగా వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఏమని పెట్టాలి అని అంటే ముబారిజుద్దుల్లా అని పెట్టాలి. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ నిజాం ఫ్యామిలీ. ఎవరి ఫ్యామిలీ? నిజాం ఫ్యామిలీ కదా. ఇన్ నిజాం ఫ్యామిలీ హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ రివాల్ట్ అగెనిస్ట్ ద బ్రిటిష్. బ్రిటిష్ వాళ్ళకి తిరుగుబాటు చేసిన మొట్టమొదటి నిజాం ఎవడు అని అంటే, నిజాం యొక్క కుటుంబంలో ఎవరు అని అంటే ముబారిజుద్దుల్లా. అయితే ఇప్పుడు చూడండి, మనోడు ఏం ఉద్యమం చేస్తుండంట హైదరాబాద్లో, సౌత్ ఇండియాలో పంజాబ్ 6 ఉండొద్దంట, ఇంకెవడు ఉండొద్దంట, ఇండియన్ యూరోపియన్స్ ఉండొద్దంట. ఇప్పుడు ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఊరుకుంటారా? బ్రిటిష్ వాళ్ళ పాలసీ ఏంది? అందరూ ఒకటే, అందరు సమానమే, అందరు ఉండాలి, అందరు బతకాలి, పనిచేసేయని. మనోడు ఏం చేస్తుంది గీడా, వాళ్ళు వద్దు వాళ్ళు వెళ్ళిపోవాలంటే బ్రిటిష్ వాళ్ళు ఊరుకుంటారా? బ్రిటిష్ వాళ్ళు ఊరుకోరు. ఊరుకుంటారా? ఊరుకోరు. ముబారిజుద్ ఇప్పుడు ఈ వహాబీ ఉద్యమాన్ని, వహాబీ మూమెంట్ చేస్తుంది ఎవరు? ముబారిజుద్దుల్లా. ఇప్పుడు ఈయన అరెస్ట్ చేస్తారా షేరా? ఈ వహాబీ మూమెంట్ వాస్ టోటల్లీ వ్యానిష్ అణిచివేయబడింది, వ్యానిష్. ఓకేనమ్మా. వహాబీ మూమెంట్ అనేది ఏమైందంటే టోటల్గా వ్యానిష్ అయిపోయింది. ఎవరు వ్యానిష్ చేసింది ఈ వహాబీ ఉద్యమాన్ని అణిచివేసింది ఎవరు అని అంటే జనరల్ స్టూవెట్. వెంటనే జనరల్ స్టూవెట్ వస్తాడు, వచ్చి ఒక్కొక్కని పొట్టు కొడతాడు. వాస్ టోటల్లీ వ్యానిష్ బై హూమ్ అంటే ఎవరు వహాబీ మూమెంట్ని మొత్తం అణిచివేసింది, ఏ ఒక్క బ్రిటిష్ ఆఫీసర్ అని అంటే ఏమని చెప్పాలి? జనరల్ స్టూవెట్. ఇట్ వాస్ టోటల్లీ వ్యానిష్డ్ బై జనరల్ స్టూవెట్. ఈ జనరల్ స్టూవెట్ వచ్చి పొట్టు కొడతాడు, మొత్తం కొట్టి వహాబీ మూమెంట్ లేదు, ఏ మూమెంట్ లేదు, చల్ నడు దొబేర్ అని చెప్పి పొట్టు కొట్టి మనం ఎవరిని అంటే ముబారిజుద్దుల్లా ఉన్నాడు కదా, ఈ ముబారిజ్ ఉద్దుల్లాని అరెస్ట్ చేస్తాడు. ఏం చేస్తాడమ్మా? అరెస్ట్ చేసి ఏడ పెడతాడమ్మా? అరెస్ట్ చేసి గోల్కొండ కోటలో బంధిస్తాడు. అరే నువ్వు గోల్కొండ కోటలో ఉండరా భయ్, నువ్వు ఈడుంటేనే పారిపోకుండా ఉంటావు అని చెప్పి పాపం ఏం చేస్తారంటే ముబారిజుద్దుల్లాని ఏం చేస్తారు అని అంటే గోల్కొండ కోటలో బంధించి పెట్టేస్తారు. ఎవరు పెట్టేస్తారు? మన స్టూవెట్ అన్నమాట. ఇది వహాబీ ఉద్యమం. వహాబీ ఉద్యమం ఏమన్నా సక్సెస్ అయిందా అంటే ఇది కూడా అటల్ ఫ్లాపే. మనం ఇంతకంత ముందు చూసిన జమీందార్ రివల్ట్ అటల్ ఫ్లాప్ అయిపోయింది, వహాబీ మూమెంట్ కూడా అటల్ ఫ్లాప్ అయిపోయింది. వహాబీ ఉద్యమం యొక్క అధ్యక్షుడు ఎవరు, మెయిన్ పర్సన్ ఎవరు మన సౌత్ ఇండియాలో అంటే ఏమని చెప్పాలి మనం? ముబారిజుద్దుల్లా అని చెప్పాలి. నిజాం వంశంలోనే, నిజాం ఫ్యామిలీలోనే మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళకి రివాల్ట్ అయిన మనిషి ఎవరు, వీరుడెవరు, ధీరుడెవరు అంటే ముబారిజుద్దుల్లానే. ఓకేనా? ఈ మన వహాబీ మూమెంట్ని ఎవరు అణిచివేశారు అని మనకి ఎగ్జామ్లో వస్తే ఏమని చెప్పాలి? ఈ జనరల్ స్టూవెట్ అనమాట. ఈ జనరల్ స్టూవెట్ ఎవరు సార్ అంటే, అరే బై ఆయన బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీసర్, ఆయన్నే వచ్చి అణిచివేసారు. ముబారిజుద్దుల్లాని ఎక్కడ బంధించి పెట్టిర్రు అని అంటే గోల్కొండకు తీసుకొని పట్టేసారు. చేతులు కాళ్ళు రెండు కట్టేసి బరబర గుంజుకొని తీసుకొని ఇక్కడ బంధించారు. ఇది ఏంది అని అంటే వహాబీ ఉద్యమం. మీకు చెప్పిన కదా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వహాబీ ఉద్యమం ఎక్కడ జరిగింది అంటే టర్కీలో జరిగింది. దానికి అధ్యక్షుడు ఎవరు అని అంటే ఫకీరుద్దీన్ రాయబేర్లీ అని చెప్పాలి. దాని తర్వాత ఫకీరుద్దీన్ రాయబేర్లీ చనిపోయిన తర్వాత ముందుకు ఎవరిని తీసుకుపోయారు అంటే, దాని ముందుకు ఎవరు తీసుకుపోయారు ఆ ఉద్యమాన్ని అంటే వలియత్ అలీ, వలియత్ సలీం. అంతే, ఏమున్నాయి క్వశ్చన్లు? గింతకు మించి ఏమి రావు. నువ్వు ఏ అడ్డమైన ఎగ్జామ్ రాసినా రైట్ అమ్మా. నెక్స్ట్ ఇంకొక ఒప్పందం అని చెప్పినా కదా, బీరార్ అగ్రిమెంట్. ఏం అగ్రిమెంట్? బీరార్ అగ్రిమెంట్. ఈ బీరార్ అగ్రిమెంట్ అంటే ఏంది సార్? ఈ బీరార్ ప్రాంతం ఏంది? బీరార్ అగ్రిమెంట్ ఏంది అని అంటే నేను చెప్తా చూడండి అమ్మా. రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగినప్పుడు మనము ఎవరికి సపోర్ట్ చేశాం?
మరాఠాస్కి సపోర్ట్ చేస్తాం. అవునా కదా, నా ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పిన, నా ప్రీవియస్ క్లాస్లో ఆ బీరాడ్ ప్రాంతం ఎవరికి వచ్చింది? మనకు వచ్చింది. మనకంటే ఎవరికి? నీకు కాదు, నాకు కాదు నాయన, ఇంకా నిజాం వాళ్ళకి వచ్చింది. మనకంటే నీకు అనుకుండే రైట్. ఇప్పుడు చూడండి, బీరార్ ఏరియా అనేది మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తా, మళ్ళీ మీరు మర్చిపోతారు, ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్పుకొని వస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఈ బీరార్ ఏరియా వాస్ గేవెన్ బై మరాఠా. ఎవరు ఇస్తారమ్మా? మరాఠా వాళ్ళు ఇస్తారు. ఎందుకు ఇస్తారు మరాఠా వాళ్ళు అని అంటే, మరాఠా వాళ్ళు ఎందుకు ఇస్తారు అని అంటే, ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది? ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగినప్పుడు, అప్పుడు రాజు ఎవరు? రెండవ బాజీరావు. సో ఈ రెండవ బాజీరావుకి మనం సపోర్ట్ చేస్తాం కదా, అప్పుడు సికిందర్ జా ఉంటాడు కదా హీరో, నిజాం సపోర్ట్ చేస్తాడు కదా. అప్పుడు ఏం చేస్తాడు అని అంటే, మనోడు బీరార్ ప్రాంతం ఇస్తాడు ఎవరికి? మన నిజాంస్కి. అరే బాయ్, ఇగో మీరు హెల్ప్ చేసారు కాబట్టి ఈ బీరార్ ప్రాంతం తీసుకోడని ఇస్తారు. సరే, ఇది బాగానే ఉంది. బీరార్ ప్రాంతం మనకి ఎవరిచ్చిర్రు? మరాఠా వాళ్ళు. రెండవ బాజీరావు ఇచ్చిండు ఎవరికి? నిజాంస్కి ఇచ్చిర్రు. బాగానే ఉంది. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి ఎందుకు పోయింది సార్ అని అంటే, ఇప్పుడు గాడికే వస్తున్నా, చూడండి ఎందుకు పోతుందో. రైట్ అమ్మ, అయితే ఇప్పుడు ఏంది అని అంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి, ఏ కంపెనీ నుంచి? ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి మనం ఎంత అప్పు తీసుకున్నామమ్మా? 60 లాక్ అప్పు తీసుకున్నామే లేదా? మనం ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి 2 లక్షలు అప్పు తీసుకున్నాం, 60 లాక్ అప్పు తీసుకున్నాం. అయితే ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, సికిందర్ జా ఉన్న టైం పీరియడ్లో 60 లక్షలు అప్పు పడ్డాం. ఎవరికి అప్పు పడ్డాం? మనం బ్రిటిష్కి అప్పు పడ్డాం. అరే బాయ్, మా అప్పు మాకు ఇచ్చేయండి. ఇంకెన్ని రోజులు అంటే, పా వీళ్ళ దగ్గర ఖజానా ఉందా? ఖజానా లేదు, ఏమీ లేదు, మా 60 లక్షలు మాకు కావాలి అని అంటాడు. ఎవరంటారు? అప్పుడు ఉన్న గవర్నర్ అనమాట. అప్పుడు గవర్నర్ ఎవరు ఉంటారు సార్ అని అంటే, లార్డ్ డాల్ హౌజీ. బీరార్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది? 1853 టైం పీరియడ్ నేను చెప్పేది. లార్డ్ డాల్హౌజీ ఏమంటాడు అని అంటే, అరే బాయ్ మీరు మాకు డబ్బులు ఇచ్చేయండి, మా 60 లక్షలు మాకు ఇయర్ని మాకు ఎమర్జెన్సీకి అవసరం పడ్డాయి అని అంటే, మా దగ్గర 7 ఉన్నాయి రాజా, ఖజానా నిల్లు విల్లు అని అంటాడు. వెంటనే లార్డ్ డాల్హౌజీ ఎవరికి చెప్తాడు అని అంటే, మన స్టూవేట్కి చెప్తాడు. అరే స్టూవేట్గా నువ్వు పోయి వసూలు చేసుకొని రాని. జనరల్ స్టూవేట్ ఉంటాడు కదా, జనరల్ స్టూవేట్కి చెప్తాడు అనమాట, ఇగో వాళ్ళ దగ్గర డబ్బులు లేవంట, ఏం చేస్తావో తెలియదు, నువ్వు వసూలు చేయని అంటే, స్టూవేట్ ఏమని ప్లాన్ ఇస్తాడు అని అంటే, ఏవైతే నిజాం రాజ్యంలో, ఇదేంది మీకు బొమ్మ వేసి చూపిస్తాను చూడండి, ఇదేంది ఇదంతా, ఇదేంది ఇది, ఇది నిజాం రాజ్యం. ఈ నిజాం రాజ్యంలో ఏ ప్రాంతం అయితే సంవత్సరానికి 30 లక్షల నుంచి 35 లక్షల వరకు ఆదాయం వస్తున్న భూములు ఉన్నాయో, ఆ భూములని మనం తీసుకుందాం, నువ్వు పోయి సర్వే చేయిపో అని అంటాడు. ఎవరు? లార్డ్ డాల్హౌజీ చెప్తాడు. ఎవరికి చెప్తాడు? స్టూవేట్కి చెప్తాడు. స్టూవేట్ ఏం చేస్తాడు అంటే, చెప్పులు లేకుండా మొత్తం రాజ్యం అంతా తిరుగుతాడు. తిరిగి ఒక ప్రాంతాన్ని పట్టుకుంటాడు. ఆ ప్రాంతం ఏది అని అంటే, బీరార్ అనే ప్రాంతం. సార్ బీరార్ అనే ప్రాంతం నుంచి సంవత్సరానికి 30 నుంచి 35 లక్షలు వస్తున్నాయి, ఆ ప్రాంతం మనం తీసుకుంటే మనకి చాలా లాభం వస్తుంది అని చెప్తాడు. అర్థమవుతుందా? రైట్. పాపం ఏం చేస్తాడు అంటే, బీరార్ ప్రాంతం నుంచి ఎంత వస్తుందంటమ్మా ఆదాయం? బీరార్ నుంచి ఎంత వస్తుందంటమ్మా అమౌంట్ ఎంత వస్తుందంట? 32-35 లాక్స్ వస్తుందంట పర్ ఇయర్. నెలకు అనుకుండేవు, పర్ ఇయర్. రేపు ఎగ్జామ్లు అడుగుతాడు, సంవత్సరానికా, నెలక, 6 రోజులకా 6 నెలలకా అని. నువ్వు ఏమని పెట్టాలి? సంవత్సరం అని చెప్పాలి. సంవత్సరానికి 30 నుంచి 35 లక్షల ఆదాయం వస్తుందంట. సో వెంటనే ఏం చేస్తారంటే, ఇలా డౌలోజీ దాన్ని ఆక్రమిద్దామని చెప్పి ఎవరి దగ్గరికి పోతాడు అని అంటే మన ఎవరుంటారు హీరో, మన సిరాజ్ ఉల్ ముల్క్ దగ్గరికి వెళ్తాడు. సిరాజ్ ఉల్ ముల్క్ ఎవరో కాదమ్మా, ఈ సిరాజ్ ఉల్ ముల్క్ ఎవరు అని అంటే, మన దివాన్ అన్నమాట. ఎవరి యొక్క దివాన్ అమ్మా? నజీరుద్దీనుల్లా యొక్క దివాన్ దగ్గరికి వెళ్తాడు. ఎవరు వెళ్తాడు? మన లార్డ్ డాల్హౌజీ వెళ్తాడు అనమాట. ఎందుకు అని అంటే, చెప్పనీకి అగ్రిమెంట్ చేసుకుందాం, మళ్ళీ రాజుకి చెప్పు, మళ్ళీ ఇట్లా 60 లక్షలు ఇవ్వాలి కదా, మీరు ఇవ్వకుంటే మళ్ళీ ఆ ప్రాంతం తీసుకుంటాం చెప్పు మరి అని అంటాడు. సరే నేను చెప్తాను, వైరాపు అంటాడు, పంపించేస్తాడు లార్డ్ డాల్హౌజీని. అయితే ఇప్పుడు చూడండి, ఈ కాలంలో ఇప్పుడు ఈయన చూస్తాడు ఇదంతా బాగానే ఉంటుంది. అయితే మనకి ఒప్పందం ఉన్నప్పుడు
బీరార్ అగ్రిమెంట్లో మనకి స్టూవర్ట్ అనే వ్యక్తి కనిపించడు. ఎందుకు కనిపించడు సార్ అని అంటే చెప్తే చూడండి అమ్మా, ఇన్ ద ఇయర్, ఇన్ ద ఇయర్ ఎప్పుడు అని అంటే 1848లో. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు గ్రూప్ వన్ నుంచి పడితే కానిస్టేబుల్ ఎగ్జామ్ దాకా వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 1848లో లార్డ్ డల్హౌజీ, ఎవరమ్మా లార్డ్ డల్హౌజీ, లార్డ్ డల్హౌజీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వే. ఈ లార్డ్ డల్హౌజీ కొత్తగా ఒక పద్ధతిని, కొత్తగా ఒక సిస్టమ్ని పెడతారు, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అని. ఏందమ్మా ఇది? డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ అంటే భూసేకరణ సిద్ధాంతం అని అంటారు. ఏమంటారు తెలుగులో, తెలుగు మీడియం వాళ్ళు? డాక్టర్ ఆఫ్ ల్యాబ్, డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఏంది? భూసేకరణ సిద్ధాంతం. అది ఎప్పుడు వచ్చింది? 1848లో వచ్చింది. దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అని అంటే లార్డ్ డల్హౌజీ అనమాట. ఇది ఏదైతే డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ ఉందో అది ఎవరికి నచ్చదు అని అంటే మన స్టూవర్ట్కి నచ్చదు. ఏమి ప్రభువా, సారీ ఏమి గవర్నర్, నువ్వు ఇప్పుడే మనం ఇండియాని బాగా దోసుకుంటున్నాం, మళ్ళీ డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ పెట్టి ఎందుకు ఇంత దోసుకోండి, నాకు ఇది నచ్చలే అని చెప్పి వెంటనే స్టూవర్ట్ ఏం చేస్తారంటే రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి నచ్చక వెళ్ళిపోతాడు. ఓకేనమ్మా, రైట్, రిజైన్ ఇస్ పోస్ట్. ఎవరు రిజైన్ చేస్తారు ఈ డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ పెట్టంగానే? స్టూవర్ట్, స్టూవర్ట్ రిజైన్ ఈస్ పోస్ట్. ఆయన పోస్ట్ రిజైన్ చేసేసి నేను వెళ్ళిపోతా, పోయి బఠానీలు అమ్ముకునైనా బతుకుతా, కానీ ఇట్లా అన్యాయంగా బతకని చెప్పేసి బ్రిటిష్కి వెళ్ళిపోయి బఠానీలు అమ్ముకుంటా ఉంటాడు. రైట్ అమ్మా, వెళ్ళిపోతాడు. అసలు ఏంది సార్ ఈ డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ అంటారు, గురుకే భూసేకరణ సిద్ధాంతం అంటారు, గది ఏందో చెప్పండి సార్ అంటే, ఇప్పుడు చెప్తా చూడండి. అదే ఇగో ఇది ఏం లేదమ్మా, ఇదేంది, ఇది ఒక రాజ్యం. ఈ రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు. ఎవరున్నారు? రాజు. ఇంకా రాజు పేరు భరత్ సార్ అనుకో. భరత్ సార్ ఉన్నాడు. ఈ రాజ్యం నాది, ఈ నేను రాజుని. భరత్ సార్ ఒక్కోడే ఉంటాడా? ఉండడు. భరత్ సార్కి ఎవరైనా ఒక భార్య ఉండాలి. ఒక భార్య పేరు రాద్దాం. ఏం రాద్దాం? రోజ్ అని రాద్దాం. భార్య పేరు ఏం పేరు? రోజ్ అనమాట. అయితే ఇప్పుడు చూడండి, డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఏందో మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ వేసి చూపిస్తున్నా. ఇది డిజిటల్ బోర్డు కదా, అందుకే డిజిటల్గా చెప్తున్నా, చూడండి. అయితే డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ ఏంటంటే, భరత్ సార్ మళ్ళీ రోజ్ మా ఇద్దరికి పెళ్ళయింది, నేను ఒక రాజ్యంలో ఒక రాజుని, మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఎవరు పుట్టిరంటే, ఒకటో కాన్పులో ఒక అమ్మాయి పుట్టింది, ఒక డాటర్ పుట్టింది. మళ్ళీ రెండో కాన్పులో నాకు ఎవరు పుట్టిర్రు? ఒక డాటర్ పుట్టింది. మళ్ళీ మూడో కాన్పులో ఎవరు పుట్టిర్రు? నాకు ఒక డాటర్ పుట్టింది. అంటే డాటర్ పుట్టింది, డాక్టర్ కాదు, డాటర్. మూడు కాన్పులలో నాకు ఎవరు పుట్టిర్రు? అమ్మాయిలే పుట్టిర్రు. కానీ నాకు మగ సంతానం అనేది లేదు ఇక్కడ. ఎవరు లేదు నాకు? మగ సంతానం ఉందా నాకు ఇక్కడ? నాకు కొడుకు పుట్టిందా? పుట్టలేరు. ఒకవేళ ఏదైనా రాజ్యంలో మగ సంతానం లేకపోతే ఆ రాజ్యం అంటే ఎవరికి వెళ్ళిపోతుందంట? బ్రిటిష్ వారికి వెళ్ళిపోతుందంట. దాన్నే డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ అని అంటారు, గుర్తుంచుకోండి. ఒక రాజుకి మగ సంతానం లేకపోతే, ఆడ సంతానమే ఉంటే ఆ రాజ్యం ఆటోమేటిక్ ఎవరికి వెళ్ళిపోతుందంట? ఆ రాజు గవర్నర్కి, బ్రిటిష్ గవర్నర్కి వెళ్ళిపోతుంది. బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యంలో ఉంటుంది ఆ భూమి. కానీ నాకు పుట్టిన ఈ ముగ్గురు కుమార్తెలకు ఉండదు, గుర్తుంచుకోండి. సార్ మళ్ళీ దత్తకు తీసుకోవచ్చు కదా సార్ నువ్వు ఇయ్యి అని అంటే, దత్తకు తీసుకొని వస్తే వీళ్ళు తంతరు పట్టుకొని ఎవరు? ఎవరు తంతరు? బ్రిటిష్ వాళ్ళు. దత్తకి తీసుకొని కూడా ఉండదు. ఓకేనా, అర్థమైందా? రైట్, మళ్ళీ ఇంకా చెప్తున్నా చూడండి. రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో నేను రాజుని, నాకు ఒక రాణి ఉంది. నేను చచ్చిపోయినా. ఎవరు చచ్చిపోయినా? ఈయన చచ్చిపోయిండు, ఆ రాజ్యంలో రాజు చచ్చిపోయిండు. ఇప్పుడు ఎవరుండ్రు? కేవలం రాణియే ఉంది. ఏ మగ సంతానం లేదు, ఆడ సంతానం లేదు, ఏ సంతానం లేదు. ఒకవేళ ఆ రాజ్యంలో రాజు చచ్చిపోయినా, ఎవరు చచ్చిపోయినా? రాజు చచ్చిపోయినా ఆ రాజ్యం ఎవరికైపోతుందంట? బ్రిటిష్ వాళ్ళకి అయిపోతుంది. ఎవరికైపోతుంది? బ్రిటిష్కి అయిపోతుంది. మళ్ళీ ఈ రాణి వేరే రాజ్యం చేసుకోవచ్చు కదా సార్ అంటే, తంతరు పట్టుకొని వేరే వాళ్ళని చేసుకొని వచ్చి ఈ రాజ్యం ఇస్తా అంటే, అర్థమవుతుందా? ఉండదన్నమాట. ఎప్పుడైతే ఆ రాజు చనిపోతాడో, ఆ రాజు చనిపోయిన వెంటనే ఆ రాజ్యం ఎవరికైపోతుందంటే బ్రిటిష్ వాళ్ళకి అయిపోతుంది. మళ్ళీ ఈ రాణి ఇంకొక పెళ్లి చేసుకొని ఆ రాజుకి ఇవ్వచ్చు కదా రాజ్యం అంటే, అట్లా ఇయ్యనికి కుదరదు. దాన్నే ఏమంటారు అని అంటే డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, చాలా ఎగ్జామ్లో కూడా అడిగారు దీని గురించి.
రైట్. ఈ సిద్ధాంతం వచ్చేసరికి ఎవరికి నచ్చదంటే స్టూవర్ట్కి నచ్చదు. నేను రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేస్తున్నా తీసుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఎవరు వెళ్ళిపోతాడు? మన స్టూవర్ట్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి నేను ఆడ లండన్లో బటన్లు అమ్ముకొని బతుకుతా అంటాడు. పెద్ద బటన్ల షాప్ కూడా పెట్టుకొని బటన్లు అమ్ముకుంటాడు. రైట్ అమ్మ. అయితే ఇప్పుడు బీరార్ అనే ప్రాంతం ఉంది కదా, ఇప్పుడు బీరార్కి వద్దాం. ఈ బీరార్ అనే ప్రాంతం ఎవరు తీసుకుంటారు? బ్రిటిష్ వాళ్ళు తీసుకుంటారు, అవునా కదా. సో ఇప్పుడు ఎలా తీసుకుంటారంటే, ఇప్పుడు మన లార్డ్ డాలోజీ ఏమని చెప్తారంటే, మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఈ బీరార్ అనే ప్రాంతం ఏదైతే ఉందో ఆ బీరార్ అనే ప్రాంతం మాకు ఇచ్చేయండి. ఏమంటారు? మాకు ఇచ్చేయండి, మీకు 60 లక్షలు మాఫ్ చేస్తాం. అలాగనే ఏదైతే హైదరాబాద్ కంటింజెంట్ ఫోర్స్ ఉందో అది కూడా మీరు నడుపుతలేరు కదా, దానికి కూడా మీకు 40 లక్షలు ఖర్చు వస్తుంది కదా, మీరు హైదరాబాద్ కంటింజెంట్ ఫోర్స్ను కూడా మాకు ఇచ్చేయండి. ఇచ్చేస్తే మేమే నడిపించుకుంటాం, అర్థమవుతుందా? మేమే నడిపిస్తాం, మీకు 40 లక్షల భారం కూడా తగ్గిపోతుంది కదా అని చెప్తారు. ఎవరు చెప్తారు? ఈ లార్డ్ డాలోజీ. ఎవరికి చెప్తాడు? మన నిజాంకి చెప్తాడు. అరే ఇది ఏదో బాగుంది కదా అని చెప్పి అగ్రిమెంట్ చేసుకుందాం చెప్పని చెప్పి అగ్రిమెంట్ చేసుకుంటారు. ఎవరెవరు చేస్తారు అగ్రిమెంట్ అనేది? ఇప్పుడు అగ్రిమెంట్ ఎవరెవరికి అవుతుంది అంటే, ఆసఫ్ జాన్ నుంచి, మన ఆసఫ్ జాన్ నుంచి ఎవరు వస్తారంటే నజీరుద్దీన్ ఉల్లా వస్తాడు. ఎవరు వస్తారమ్మా? నజీరుద్దీన్ ఉల్లా అండ్ ఇంకెవరు? నజీరుద్దీన్ ఉల్లా అండ్ ఇంకెవరు వస్తారు నజీరుద్దీన్ ఉల్లాతో పాటు? దివాన్ కూడా ఉంటారు. ఎవరు? సిరాజ్ ఉల్ ముల్క్. అండ్ ఇప్పుడు ఎవరు ఇక్కడ ఎవరు ఉంటారు అని అంటే, మీ అందరికీ తెలుసు బ్రిటిష్ నుంచి ఎవరు వస్తారు. బ్రిటిష్ నుంచి ఎవరు గవర్నర్? ఎవరు బ్రిటిష్ గవర్నర్? లార్డ్ డాల్ హౌజీ. ఈ లార్డ్ డాలౌజీ కూడా ఎవరిని తెచ్చుకుంటాడు? ఆయన ఒక బ్రిటిష్ రెసిడెన్స్ ఆఫీసర్ తెచ్చుకుంటారు. ఆయన పేరు ఏం పేరు అంటే కర్నల్ జాంగ్లో. వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అని అంటే ఒక ఒప్పందం జరుగుతుంది. అదే ఏంది అని అంటే బీరార్ ఒప్పందం జరుగుతుంది, గుర్తుంచుకోండి. ఓకేనా? ఏం ఒప్పందం జరుగుతుంది అమ్మా? బీరార్ అగ్రిమెంట్ జరుగుతుంది. ఏ ఇయర్లో జరుగుతుంది సార్ అని అంటే, ఇన్ ద ఇయర్ 1853 బీరార్ అగ్రిమెంట్ అనేది అవుతుంది. ఓకేనమ్మా? 1853 డేట్ కూడా చెప్తుంది చూడండి. అయితే మే 21 1853 ఏమవుతుందంటే ఈ బీరార్ అగ్రిమెంట్ అవుతుంది. ఈ అగ్రిమెంట్లో ఏముంటుంది అని అంటే, బీరార్, రాయచూర్, బీరార్, రాయచూర్, హుస్నాబాద్ ఈ మూడు ప్రాంతాలు ఎవరికంట? బ్రిటిష్ వాళ్ళకి ఇస్తారంట. ఎవరికంట? ఈ మూడు ప్రాంతాలు ఎవరికి ఇస్తారంట? బ్రిటిష్ వాళ్ళకి ఇస్తున్నట్టు ఉంటుంది. బ్రిటిష్కి ఇచ్చేస్తారంట. బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చినందుకు గాను ఏమవుతుందంట, ఏదైతే అప్పు ఉందో 60 లాక్స్ అప్పు అనేది క్యాన్సల్ అయిపోయింది. క్యాన్సల్ అండ్ మీకు ఇంతకుముందు చెప్పిన హైదరాబాద్ కంటింజెంట్ ఫోర్స్ అనేది 1853 మే 21 బ్రిటిష్ ఆర్మీలో విలీనం అయిపోతుందని చెప్పిన కదా, ఇప్పుడు వస్తుంది చూడండి. ఈ 1853లో ఏమైపోతుంది అని అంటే, హైదరాబాద్ కంటింజెంట్ ఫోర్స్ ఆల్సో టేకెన్ బై హూమ్ అంటే, టేకెన్ బై ఎవరమ్మా? టేకెన్ బై బ్రిటిష్. సో ఇలా మనకి బీరార్ అగ్రిమెంట్ అనేది జరుగుతుంది. ఈ బీరార్ అగ్రిమెంట్తో వాడుకున్న 60 లక్షల అప్పు పోతుంది. మరియు ఇంకా ఏమవుతుంది అని అంటే, హైదరాబాద్ కంటింజెంట్ ఫోర్స్ కూడా ఎవరు తీసుకుంటారంటే బ్రిటిష్ తీసుకుంటుంది. ఎందుకంటే దీనికి 40 లక్షలు సంవత్సరానికి ఎంత అవుతున్నాయి అంటే, బ్రిటిష్ వాళ్ళకి 40 లక్షలు అవుతున్నాయి కదా, అవి మేమే పెట్టుకుంటామని చెప్పి బ్రిటిష్ వాళ్ళు తీసేసుకుంటారు అన్నమాట. ఇప్పుడు వాళ్ళకు కొద్దిగా భారం తగ్గింది అన్నమాట. అయితే ఏదైతే ఈ బీరార్ అగ్రిమెంట్ ఉందో ఇది అన్యాయమని ఒక బ్రిటిష్ పర్సన్ ఎదిరిస్తాడు అనమాట. బ్రిటిష్ పర్సన్కి నచ్చదు. ఆ బ్రిటిష్ పర్సన్ ఎవరు అని అడుగుతాడు మీకు? బ్రూస్లీ అనుకుండేరు, బ్రూస్ నార్థాంగ్. ఈయన పేరేం పేరు? బ్రూస్ నార్థాంగ్. ఈ బ్రూస్ నార్థాంగ్ అనే వ్యక్తికి బీరార్ అగ్రిమెంట్ అనేది నచ్చదు.
నిజాం బ్రిటిష్ వాళ్ళు నిజాంని మోసం చేసి ఆసఫ్ జాన్స్ని మోసపూరితంగా ఈ బీరార్ అగ్రిమెంట్ చేసుకున్నారు అని చెప్పిన వ్యక్తి ఎవరు అని అంటే బ్రూస్ నార్థాంగ్. ఎలా తెలుస్తుంది ఈయన ఇట్లా అగ్నెస్ట్గా ఉన్నాడు, బ్రిటిష్ వాళ్ళకి అగ్నెస్ట్గా ఉన్నాడు అని అంటే ఈయన ఒక బుక్ రాసిండు అమ్మా, ఈ బ్రూస్ నార్థాంగ్ అనే వ్యక్తి ఒక బుక్ రాసిండు, ది రెబేలియన్ ఇన్ ఇండియా అనే బుక్లో ఉంటుంది అనమాట. ఏమని ఉంటుంది అని అంటే దీనికి నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. ఎందుకు అని అంటే నిజామ్స్ వాళ్ళని అమాయకులను చేసి బ్రిటిష్ వాళ్ళు ఈ బీరార్ ప్రాంతాన్ని తీసుకున్నారు అని, రైట్? మళ్ళీ 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 మనకి మీర్ మెహబూబ్ అలీ ఖాన్లో వచ్చినప్పుడు ఈ బీరార్ అగ్రిమెంట్ గురించి మళ్ళీ వస్తుంది మనకి. మీరేం టెన్షన్ తీసుకోవద్దు, అప్పుడు ఏం జరుగుతుంది అప్పుడు చెప్పుకుందాం. ఇది బ్రూస్ నార్థాంగ్ అనమాట, గుర్తుంచుకోండి, ఓకేనా? రైట్. తర్వాత ఏమవుతుంది అని అంటే పాపం 1853లోనే ఈయన ఒక దివాన్ అయినా, ఈయన దివాన్ పేరు ఏమని పేరు చెప్పినమ్మా, సిరాజ్ ఉల్ ముల్క్, చచ్చిపోతాడు. ఎందుకు చచ్చిపోతాడు అంటే బెంగ పెట్టుకుంటాడు, అయ్యో ఉన్న బీరార్ ప్రాంతం బాయ్, మనకు ఉత్తర సర్కార్లు బాయ్, మన దగ్గర ఉన్నాయన్నీ బ్రిటిష్ వాళ్ళు తీసుకుంటారు, మనం వాళ్ళని ఏమంటలేము, ఏం చేద్దాం, వాళ్ళు ఏది పడితే అది చేస్తున్నామని చెప్పి ఆ మనస్తాపంతో సిరాజ్ ఉల్ ముల్క్ 1853లో ఏమవుతాడు అని అంటే పాపం చచ్చిపోతాడు, డెత్ అవుతాడు. ఎప్పుడైతే సిరాజ్ ఉల్ ముల్క్ చనిపోయినాడో 1853లో, అప్పుడు రాజభవన కూటమి అనేది ఏర్పాటైతుంది. ఏ భవని కూటమి? రాజభవన కూటమి అంటే ఈయన చచ్చిపోయాడు కదా, ఈయన చచ్చిపోయినాక నెక్స్ట్ ఎవరుంటారు మంత్రి మనకి? సిరాజ్ ఉల్ ముల్క్ చచ్చిపోయాడు, మన నెక్స్ట్ పిఎం ఎవరుంటారు అని ఒక మీటింగ్ అరేంజ్ చేసారు. ఆ మీటింగ్ పేరు ఏంది అని అంటే రాజభవన మీటింగ్, తెలుగులో ఏమంటారు అంటే రాజభవన కూటమి అనేది. దీంట్లో సభ్యులు ఎవరు అని అంటే ఒకటి బాబు జమీలా, ఓ జమీలా ప్రమీల్ జమీలా, బాబు జమీలమ్మ. రెండవది ఎవరు అని అంటే బృహాఉద్దీన్. మూడోది ఎవరు అని అంటే ముగ్గురే ఉంటారు, లాల్. ఎవరమ్మా? లాల్ అన్నమాట. బాబు జమీలా బృహాఉద్దీన్ లాల్ వీళ్ళు ముగ్గురు ఎవరు అని అంటే ఒక రాజభవన కూటమి ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకు ఏర్పాటు చేస్తారు అని అంటే సిరాజ్ ఉల్ ముల్క్ చచ్చిపోయా, మళ్ళీ నెక్స్ట్ పిఎం ఎవరు ఉండాలి అని చెప్పి వీళ్ళు ముగ్గురు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఓ అబ్బా మళ్ళీ వీళ్ళు ముగ్గురు ఎవరో అనుకుండేరు మీరు, ఎంత పెద్ద మంత్రులు అనుకుంటారు, వీళ్ళు ఎవరో కాదు, రాజభవన కూటమి అంటే ఏంది, గా రాజ్య ఆ భవనంలో పనిచేసేటోళ్ళు వీళ్ళందరూ, ఇగో గీడున్నాడా, గీడేమో బట్టలు ఉతికేటోడు, ఈడున్నాడు కదా ఈడేమో ఆ ఇంటి పని చేసేటోడు, ఈడున్నాడు కదా ఈడేమో ఆ బిల్డింగ్ని చూసుకునేటోళ్ళు, మళ్ళీ ఎవరో అనుకుంటారు వీళ్ళు ముగ్గురిని. అయితే వీళ్ళు ముగ్గురు ఏమని పెట్టుతారంటే నెక్స్ట్ వచ్చేటోడు ఎట్లా ఉండాలి అని అంటే చచ్చేటోడు ఉండొద్దు కానీ చంపేటోడు ఉండాలి, కాబట్టి అట్లాంటి పిఎన్ని ఎలెక్ట్ చేసుకోవాలని చెప్పి వీళ్ళు ముగ్గురు ఎవరిని ఎలెక్ట్ చేస్తారు అని అంటే వీళ్ళు ముగ్గురు ఎవరి యొక్క పేరు చెప్తారు అని అంటే సాలార్ జంగ్ వన్. ఎవరి పేరు చెప్తారు వీళ్ళు? సాలార్ జంగ్ వన్. సో సాలార్ జంగ్ వన్ని ప్రిఫర్ చేస్తారు. ఈ సాలార్ జంగ్ వన్ ఏమవుతారంటే నెక్స్ట్ దివాన్ అవుతారు. ఎప్పుడు వస్తాడు అంటే 1853 మే 31న ఏమవుతాడు అని అంటే రాజభవని కూటమి ద్వారా సాలార్ జంగ్ వన్ అనే వ్యక్తి ఏమవుతాడు అని అంటే పిఎం అవుతాడు. ఇప్పుడు చెప్పండి సాలార్ జంగ్ వన్ యొక్క పూర్తి పేరు ఏం పేరు అని రేపు ఎగ్జామ్లు అడతారు. మీర్ తురాబ్ అలీ ఖాన్ అనమాట. గొప్ప సాలార్ జంగ్లోనే గొప్ప సాలార్ జంగ్ ఎవరు అంటే సాలార్ జంగ్ వన్నే. గొప్ప ప్రధాని ఎవరు? ప్రధాని అసలు నిజాంస్ రాజ్యంలోనే గొప్ప ప్రధాని ఎవరు అని అంటే సాలార్ జంగ్ వన్నే, గుర్తుపెట్టుకోండి. ఏ కూటమి ద్వారా సాలార్ జంగ్ వన్ దివాన్ అయ్యాడు అని అడిగితే ఎగ్జామ్లో రాజభవని కూటమి వల్ల అని పెట్టుకోండి. రాజభవన కూటమి యొక్క సభ్యులు ఎవరు అని అంటే పెట్టండి మీరు బాబు జమేలి బృహాఉద్దీన్ లాలా, ఓకేనా? రైట్. అయితే మీకు ఇంకొకటి చెప్తా చూడండి అమ్మా, ఈయన గురించి చెప్పాలి అని అంటే ఈయన ఏ ఇయర్ దాకా ఉంటాడని చెప్పినా మీకు? 1857 దాకా ఉంటాడని చెప్పినా లేదా? నజీరుద్దీన్ ఇల్లా ఒక టైం పీరియడ్ చూడండి, ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఉంటాడో నజీరుద్దీన్ ఇల్లా ఒక టైం పీరియడ్ చూడండి. 1829 to 1857 అని చెప్పినా కదా. సో ఇప్పుడు చూడండి 1857 దాకా ఉన్నాడు ఈ హీరో. ఏ హీరో? నజీరుద్దీన్ ఇల్లా. కానీ 1857లో ఏం జరుగుతుంది చెప్పండి అమ్మా.
వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పండి, ఎవరైనా సరే చెప్పండి, మీకు చాక్లెట్ ఇస్తాం. అమ్మ 1857లో మనకు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఏంది అని అంటే సిపాయిల తిరుగుబాటు. ఇంగ్లీష్లో ఏమంటారు అంటే రివాల్ట్ ఆఫ్ 1857. రేపు మీకు ఎగ్జామ్లో అడుగుతుంది, రివాల్ట్ ఆఫ్ 1857 జరిగేటప్పుడు మన దక్షిణ భారతదేశాన్ని పరిపాలించే రాజు ఎవరు అని. ఎవరు చెప్పండి, చెప్పండి అమ్మ, ఎవరు చెప్పాలమ్మ, ఎవరు పరిపాలిస్తారు చెప్పండి. ఈయననే ఎవరు పరిపాలించేది, మన హీరోనే. ఎట్లా సార్ అని అంటే నేను చెప్తా చూడండి అమ్మ, రివాల్ట్ ఆఫ్ 1857 జరిగేటప్పుడు హీరో ఎవరు ఉంటారు అని అంటే మన నజీరుద్దీన్ ఉల్లానే ఉంటారు. మన ఎవరుంటారు అని అంటే అమ్మ 1857 జరిగేటప్పుడు నజీరుద్దీన్ ఉల్లానే ఉంటాడు, గుర్తుంచుకోండి, నజీరుద్దీన్ ఉల్లా. ఎలా సార్ అని అంటే ఈ నజీరుద్దీన్ ఉల్లా అనే వ్యక్తి ఎప్పుడు చనిపోతాడు, మనకి మెయిన్ ఏంటంటే నజీరుద్దీన్ ఉల్లా చనిపోయే డేట్ కావాలి. 1857 మే 10న ఏం జరుగుతుంది, మనకి రివాల్ట్ ఆఫ్ 1857 జరుగుతుంది. ఏం జరుగుతుంది, రివాల్ట్ ఆఫ్ 1857 జరుగుతుంది. కానీ ఈ నజీరుద్దీన్ ఉల్లా ఎప్పుడు చచ్చిపోతాడు అని అంటే 1857 మే 17న చనిపోతాడు, డైట్. సో ఇప్పుడు మీకు ఎగ్జామ్లో వస్తుంది నజీరుద్దీన్, సారీ రివాల్ట్ ఆఫ్ 1857 జరిగే సమయంలో దక్షిణ భారతదేశంలో రాజు ఎవరు, నిజాం ఎవరు, నవాబ్ ఎవరు అంటే మనం ఏమని పెట్టాలి అని అంటే నజీరుద్దీన్ ఉల్లా అని పెట్టాలి, గుర్తుంచుకోండి. ఓకేనమ్మా, రైట్. ఇంకా ఏం ఇస్తారని అంటే ఈ రివాల్ట్ ఆఫ్ 1857కి ఏ ఒక్క రాజు సపోర్ట్ చేశాడు అని అడుగుతాడు. ఇవో ఉన్నప్పుడు ఎవరు, ఐ మీన్ అది జరిగినప్పుడు ఉన్న రాజు ఎవరు, నిజాం వల్ల ఉన్నది ఎవరు అని అంటే నజీరుద్దీన్ ఉల్లా, నజీరుద్దీన్ ఉల్లా ఉంటాడనమాట. సపోర్ట్ చేసింది ఎవరు, ఏ ఒక్క నిజాం, ఏ ఒక్క నవాబ్ రివాల్ట్ ఆఫ్ 1857కి సపోర్ట్ చేసిన రాజు ఎవరు అంటే మళ్ళీ నజీరుద్దీన్ ఉల్లా అని పెట్టొద్దు, ఎందుకంటే వారానికి చచ్చిపోయిండు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే రాజు ఎవరు, అఫ్జనుద్దీనుల్లా, అఫ్జనుద్దీనుల్లా. ఈ అఫ్జనుద్దీనుల్లా ఏం చేస్తాడు అని అంటే సపోర్ట్ చేస్తాడు. దేనికి సపోర్ట్ చేస్తాడు, 1857కి. అంటే 1857లో చచ్చిపోయిన వెంటనే 17th మళ్ళీ 1857లోనే ఎవరు వస్తారు, నెక్స్ట్ కింగ్ ఎవరు వస్తారు, అఫ్జనుద్దీనుల్లా వస్తాడు. ఈ అఫ్జనుద్దీనుల్లా ఏం చేస్తారు అంటే బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. ఎవరికి సపోర్ట్ చేస్తాడు, బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. సపోర్ట్ చేసిన రాజు ఎవరు అని అంటే అఫ్జనుద్దీనుల్లా. ఉన్న రాజు ఎవరు అని అంటే నజీరుద్దీనుల్లా, ఎందుకంటే నజీరుద్దీనుల్లా అప్పటికి ఉన్నాడు, బతికే ఉన్నాడు. అది రివాల్టే, ఆ రివాల్ట్ ఆఫ్ 1857 మే 10 జరిగిన 17వ రోజు అంటే కరెక్ట్ 1 వీక్ చనిపోయిండు కాబట్టి ఆ టైంలో ఉన్న రాజు ఎవరు అంటే నజీరుద్దీనుల్లా ఉన్నాడు. దానికి సపోర్ట్ చేసింది ఎవరంటే 17th తర్వాత 18th వచ్చే రాజు ఎవరు అని అంటే అఫ్జనుద్దీనుల్లా ఏం చేస్తాడు అంటే సపోర్ట్ చేస్తాడు. ఎవరికి సపోర్ట్ చేస్తాడు, ప్రజలకి సపోర్ట్ చేస్తాడా, బ్రిటిష్కి సపోర్ట్ చేస్తాడా, బ్రిటిష్కే సపోర్ట్ చేస్తాడు, గుర్తుంచుకోండి. ఓకేనా, రైట్. ఇప్పుడు మన నజీరుద్దీనుల్లా కాలంలో ఏమేమి కన్స్ట్రక్షన్ జరిగినో చెప్తా చూడండి అమ్మ. 1828లో ఏం జరిగింది కన్స్ట్రక్షన్స్, 1828లో ఏం చేసిండ్రు అంటే చందూలాల్ బర్దారి, ఇది అల్వాల్ కాడ్ ఉంటుంది, చందూలాల్ బర్దారి అనేది కన్స్ట్రక్షన్ అయింది. 1834లో ఏమొచ్చింది సార్ అని అంటే సెంట్ జార్జ్ గ్రామర్ స్కూల్ అనేది కట్టబడింది. ఇది కట్టింది ఎవరు సార్, నజీరుద్దీనుల్లా అని అంటే కాదు భయ్, నజీరుద్దీనుల్లా కాదు కట్టింది, ఎవరు కట్టిర్రు అని అంటే ఇంకొకరు చెప్పాలి, సెంట్ జార్జ్ గ్రామర్ స్కూల్, ఫస్ట్ స్కూల్ ఇన్ హైదరాబాద్, ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా సెంట్ జార్జ్ గ్రామర్ స్కూల్, ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద ఇయర్ 1834. ఎవరు కట్టిస్తారు సార్ ఇది అని అంటే చర్చ్ ఆఫ్ లండన్. ఎవరు కట్టిస్తారు, చర్చ్ ఆఫ్ లండన్ వాళ్ళు కట్టిస్తారు, గుర్తుంచుకోండి. ఓకేనమ్మా, ఇది ఏడుంటుంది సార్ అంటే లండన్లోనే ఉంటుంది ఆ చర్చి, ఏడుంటుంది. 1841లో ఏం కట్టించారు అంటే రెజిమెంట్ మెడికల్ స్కూల్ కట్టించారమ్మా.
ఎక్కడ ఉంది సార్ అంటే ఇది బొల్లారంలో కట్టిస్తారు. ఎక్కడ? బొల్లారం. కన్స్ట్రక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క అడ్డమైన ఎగ్జామ్లో అడుగుతారు. నెక్స్ట్ 1846లో ఏంది హైదరాబాద్ మెడికల్, హైదరాబాద్ మెడికల్ స్కూల్. ఇప్పుడు ప్రజెంట్ ఇది ఏంది అంటే ఈ హైదరాబాద్ మెడికల్ స్కూల్ 1846లో కట్టించారు. ఇప్పుడు ప్రజెంట్కి ఇది ఏంది అంటే అఫ్జల్గంజ్ గవర్నమెంట్ హాస్పిటల్. ఏంది ఇది? అఫ్జల్గంజ్లో ఉండే, అఫ్జల్గంజ్లో ఉంటుంది కదా, అఫ్జల్గంజ్లో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ ఇది, అఫ్జల్గంజ్ గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు ప్రజెంట్, అప్పుడు ఏంది అది అంటే హాస్పిటల్ కాదు, అది మెడికల్ స్కూల్, అది హైదరాబాద్ మెడికల్ స్కూల్. 1853 నుంచి 54 ఈ కాలంలో ఏం కట్టబడుతుంది సార్ అని అంటే మీకు చెప్తే చూడండి షార్ట్ కట్లో కేఈఎం. కేఈఎం అంటే ఏంటంటే కింగ్స్, కింగ్స్ ఎడ్వర్డ్ మెమోరియల్, కింగ్స్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్. అమ్మా కేఈఎం కింగ్స్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ అనేది ఎప్పుడు కట్టబడింది అని మనకి రేపు ఎగ్జామ్లో వస్తే 53 నుంచి 54 మధ్యకాలంలో కట్టబడింది. ప్రజెంట్కి ఇది ఏంది అని అడుగుతారు. కింగ్స్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ ప్రజెంట్ ఏంది భయ అంటే గదే గాంధీ హాస్పిటల్. ఏంది ఇది? గాంధీ హాస్పిటల్ అని చెప్పాలి. ఏం చెప్పాలి మనం? గాంధీ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ ప్రజెంట్ అనమాట. ఇది ఎవరి కాలంలో కట్టబడింది? ఏ దివాన్ ఉన్నప్పుడు కట్టబడింది? 1853 నుంచి 54 మధ్యలో ఎవరు వస్తారు? ఒక వీరుడు ధీరుడు వస్తాడు కదా, సాలార్ జంగ్ వన్, సాలార్ జంగ్ వన్ వస్తాడు. గుర్తుంచుకోండి సాలార్ జంగ్ వన్. ఇంకొక విషయం చెప్తా చూడండి మీకు. 1848లో వెరీ వెరీ ఇంపార్టెంట్, మన హైదరాబాద్లో ఒక గొప్ప శుభవార్త, గొప్ప న్యూస్. అది ఏందో కాదు, మీరందరూ డ్యాన్సులు కూడా వేస్తారు, ముఖ్యంగా అమ్మాయిలు వేస్తారు. చూడండి ఇది చెప్పగానే, సతీసాగమనం, సతీసాగమనం. ఈ సతీసాగమనం అనేది ఏమైపోయిందంటే రిమూవ్ అయిపోయింది. ఎక్కడ? హైదరాబాద్లో. ఎప్పుడు అయిపోయింది అని అంటే 1848లో. చూడండి అమ్మా, ఈ సతీసాగమన సిస్టమ్ అనేది అష్టదరిద్రమైన సిస్టమ్ అన్నమాట. అయితే ఇది గుర్తుంచుకోండి, సతీసాగమన సిస్టమ్ ఏంటంటే భర్త చనిపోయిన వెంటనే ఏం చేయాలంట, భార్య కూడా చనిపోవాలా చితిమంటలు అనమాట. సో ఇది ఎవరు రిమూవ్ చేశారు మన భారతదేశంలో అని అంటే విలియం బెంటిక్ మరియు రాజారామ్ మోహన్ రాయ్ యొక్క ప్రోత్సాహంతోని, వీళ్ళిద్దరి యొక్క ప్రోత్సాహంతోని ఏమైపోతుంది అంటే సతీసాగమనం సిస్టమ్ తీసేస్తారనమాట. రివాల్ట్ ఆఫ్ 1857లో వన్ ఆఫ్ ది మేజర్ కాజ్ ఏంది అని అంటే ఈ లిస్ట్లో కొట్టి చూస్తే సతీసాగమన సిస్టమ్ కూడా వస్తుంది అనమాట. అంటే ఈ సతీసాగమన సిస్టమ్ అనేది వెరీ ఇంపార్టెంట్, మన హిందూ సాంప్రదాయంలో బ్రాహ్మిన్స్కి వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ సతీసాగమన సిస్టమ్ ఎవరు రిమూవ్ చేస్తారు అని అంటే బ్రిటిష్ వాళ్ళు రిమూవ్ చేస్తారు. ఎవరు అంటే విలియం బెంటిక్. మన భారతదేశం తరఫున ఎవరు పోరాడారు అని అంటే రాజారామ్ మోహన్ రాయ్. గుర్తుపెట్టుకోండి. అయితే రాజారామ్ మోహన్ రాయ్ విలియం బెంటిక్కి చెప్తారనమాట, అయ్యో మా దేశంలో ఇట్లా సతీసాగమనం సిస్టమ్ ఉంది, నువ్వు విలియం బెంటిక్, నువ్వు గవర్నర్ కదా, నువ్వు కొద్దిగా బెదిరి అంటే చెప్తాడనమాట. అసలు సతీసాగమనం సిస్టమ్ అంటే ఏంది అంటే ఇట్లా భర్త చచ్చిపోయిన తర్వాత భార్యను కూడా చంపేయాలి, అదే సతీసాగమనం సిస్టమ్ అంటారు. ఇది ఎంత బ్యాడ్ అని చెప్పి ఒక పెద్ద మీటింగ్ పెడతారు. ఎవరు పెడతారు? విలియం బెంటిక్ అంటారనమాట. మీరు కానీ సతీసాగమన సిస్టమ్ కానీ ఇంప్లిమెంట్ చేస్తే కఠిన గారాగార శిక్ష ఉంటుంది. చూడండి, ఎవరైతే భర్త చనిపోయిన వెంటనే భార్యని తీసుకుపోయి చితిమంటలు వేస్తారో వాళ్ళని నేను చంపేస్తా అని చెప్తాడు. ఎవరు? విలియం బెంటిక్ చెప్తాడు. రాజారామ్ మోహన్ రాయ్ విలియం బెంటిక్ చెప్పి వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ డే రోజు ఒకడు చనిపోతాడు, ఒకళ్ళు ఇంట్లో చనిపోగానే అందరూ అక్కడ ఉండే పెద్ద మనుషులు అందరు మీటింగ్ పెట్టుకుంటారనమాట. పెట్టుకొని ఏమంటారు అని అంటే విలియం బెంటిక్ సార్ మనకి ఏమని చెప్పిండు, ఏమని చెప్పిండు, ఒకవేళ భర్త చనిపోతే ఆ భార్యను చితిమంటలు వేస్తేనే కదా మనల్ని చంపుతా అన్నది, చితిమంటలు వేయొద్దు, పాతి పెడదామని చెప్పి తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు పాతి పెట్టేస్తారు. వీళ్ళ మెయిన్ రీజన్ ఏంటంటే ఆమెను చంపేయాలి, ఇంకా భర్త చనిపోతే భార్యను చంపేయాలి, ఇది మెయిన్ అనమాట, పాతి పెడతారనమాట. ఈ విషయం మళ్ళీ రాజారామ్ మోహన్ రాయ్కి తెలుస్తుంది, మళ్ళీ ఉరుకుతాడు విలియం బెంటిక్ గారికి. ఓ విలియం బెంటిక్ ఇట్రా వీళ్ళు ఏం చేసిన చూడు అని అంటే ఏమైంది అని అంటే ఏం చేసిర్రు అంటే మీరే కదా సారు కాల్ చేస్తేనే మాకు శిక్ష చేస్తాను కానీ పాతి పెడితే అని అన్నారు అంటే అవును కరెక్టే కదా మీరు కూడా అన్నది అని చెప్పి మీరు కాల్ చేసినా పాతి పెట్టినా మీకు కఠిన గారా శిక్ష చేస్తే మిమ్మల్ని చంపేస్తా అంటారు. సరే అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంకొక భర్త చనిపోతే ఆ భార్యను కూడా చంపాల్సి వస్తుంది. కానీ విలియం బెంటిక్ ఏమని చెప్తారు? పాతి పెట్టినా కాల్ చేసినా చంపేస్తా అని చెప్తారు. కాబట్టి
మళ్ళీ ఇప్పుడు బాగా ఆలోచించి ఏమని చెప్తారు అని అంటే, అక్కడ ఉండే పెద్ద మనుషులు విలియం బెంటిక్ ఏమని చెప్పిండు, కాల్ చేస్తే చంపుతా అన్నాడు మనల్ని, పాతి పెడితే చంపేస్తా అన్నాడు, ఊరేయనరా దీనికని చెప్పి మళ్ళీ ఊరేస్తారనమాట. మళ్ళీ రాజారాం మోహన్ రాయ్ ఉరుక్కుండవే, ఓ విలియం బెంటిక్ ఇట్రా నువ్వు మళ్ళీ గిళ్ళని చూడు ఏం చేస్తుర్రు అని. అరే మీరు ఇట్లా కాదురా, మీరు ఇట్లా మారరా నాయన, ఒకవేళ ఆమె ఏ పరంగా చనిపోయినా, ఆమె ఎట్లా చచ్చిపోయినా, సీమగుట్టి చచ్చిపోయినా, దోమగుట్టి చచ్చిపోయినా, మీరు ఊరేసినా, పాతి పెట్టిన నీళ్ళలో ముంచి చంపినా ఏం చేస్తా అని అంటే మిమ్మల్ని చంపేస్తా అని చెప్తారు. అప్పుడు అందరు భయపడి ఆ సతీసాగమన సిస్టమ్ అనేది మానేస్తారనమాట. గుర్తుంచుకోండి, మన హైదరాబాద్లో సతీసాగమన సిస్టమ్ ఎప్పుడు రిమూవ్ అయింది అంటే 1848లో రిమూవ్ అయింది. ఎవరి కాలంలో అప్పుడు అంటే నజీరుద్దీన్ ఉల్లా టైం పీరియడ్లో సతీసాగమన సిస్టమ్ పోతుంది అనమాట. ఇంకా ఏం కట్టిర్రు సార్ అని అంటే 1851లో సివిలియన్ హాస్పిటల్ అంటే సివిల్ హాస్పిటల్ కడతారు. సివిల్ హాస్పిటల్ ఎట్ సికింద్రాబాద్లో కడతారు. సివిల్ హాస్పిటల్ అంటే ఏంది అని అంటే ఎవరికైనా మనలాంటి ప్రజలకి సివిలియన్స్ వచ్చి దానిలో చూపించుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్తోని. తర్వాత ఏమైపోతుంది అని అంటే కొన్ని రోజుల తర్వాత 1851 తర్వాత ఏమైపోతుంది అంటే 1857కి వస్తే చచ్చిపోతాడు. ఎవరు చచ్చిపోతాడు? నజీరుద్దీనుల్లా డైడ్. 1857 May 10th రివాల్ట్ ఆఫ్ 1815 జరుగుతూనే కరెక్ట్ వారానికి చచ్చిపోతాడు. May 17 ఎవరు చచ్చిపోతాడు అంటే నజీరుద్దీనుల్లా ఏమైపోతాడు అంటే చనిపోతాడు. ఓకే, దీని తర్వాత ఎవరు వస్తారు రాజు అని అంటే అఫ్జనుద్దీనుల్లా వస్తాడు. ఓకే, సో నా నెక్స్ట్ క్లాస్లో ఏం చూద్దాము అని అంటే అఫ్జనుద్దీనుల్లా రాజు గురించి మనం చూద్దాం. రైట్.